ఒక సైడ్ లేదు మళ్ళీ పక్కకు చెప్పడం ఇక్కడ స్టాండ్ కొంచెం లెఫ్ట్ కొద్దిగా ఈసీఆర్ నుంచా? హలో సార్, మాక్ లైఫ్ చేస్తున్నాను మేడం, మీకు కాల్ చేస్తున్నారు. ఎన్టీవీలు వస్తుంది, ఆర్ఎల్ ఛానల్ వస్తుంది, ఈ ఛానల్ వస్తుంది, అది పంపించే ఎన్టీవీ వస్తుంది. ఏమన్నా అంటే ఎన్టీవీ ఎండ్ ఆఫ్ ద డే అదే చెప్తాను. నెక్స్ట్ అదే మన నాన్నలో ఉందంటే ఇప్పుడు వస్తానండి కుటుంబం. కొంచెం కింద పెట్టండి. నమస్కారం. టుడే ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే. ఇవాళ చాలా ఇంపార్టెంట్ డే. ప్లీజ్ దయచేసి ఎవ్రీబడి క్యాస్ట్ యువర్ ఓట్. అందరూ యూజ్ చేసుకోండి, ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఒక ఆపర్చునిటీ. అండ్ దిస్ ఎవ్రీబడి హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ. అంటే మనం ఓటు వేస్తేనే మనం అడిగే హక్కు ఉంటుంది. అండ్ ఇది ప్రతి ఒక్కరికి అవసరం. ఇది మనకే కాదు, మన సొసైటీకి. వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ ఓవర్ ద ఎంటైర్ కంట్రీ ఫర్ దిస్ వన్ మూమెంట్. ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ ఇట్. ప్లీజ్ ఫీల్ రెస్పాన్సిబుల్. లాస్ట్ యువర్ ఓట్. చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ దయచేసి ఎవ్రీబడి క్యాస్ట్ యువర్ ఓట్. అందరూ ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఒక ఆపర్చునిటీ. అండ్ దిస్ ఎవ్రీబడి హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ. అంటే మనం ఓటు వేస్తేనే మనం అడిగే హక్కు ఉంటుంది. అండ్ ఇది ప్రతి ఒక్కరికి అవసరం. ఇది మనకే కాదు, మన సొసైటీకి. వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ ఓవర్ ద ఎంటైర్ కంట్రీ ఫర్ దిస్ వన్ మూమెంట్. ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ ఇట్. ప్లీజ్ ఫీల్ రెస్పాన్సిబుల్ అబౌట్ ఇట్. లాస్ట్ యువర్ ఓట్. ఓటింగ్ శాతం పెరగాలంటే